సురేష్, నాకెందుకో డౌట్గా ఉంది. చాలాసార్లు ఫోన్ చేశాను, ఆఫ్లోనే ఉంది. డబ్బు అంతా తీసుకుని ఎస్కేప్ అయిపోయి ఉంటాడు. రమేష్, 100 మంది నేరస్తులను అనుమానించచ్చు, ఒక నిరపరాధిని అనుమానించచ్చా? మనం మిస్ చేసుకున్న డబ్బును మనకే తీసుకొచ్చి ఇచ్చిన వాడు తప్పకుండా తెస్తాడు. వాడు పిలిచేంత వరకు వెయిట్ చేయలేం సురేష్. నువ్వు ఇలా ఆలోచించి చూడు. ఎలా? సపోజ్ ఒకవేళ బై ఛాన్స్ అన్ని ఒకటే చెప్పు చావండి. ఆపోజిట్ గ్రూప్ లో ఇరుక్కుని ఉంటే మంచివాడు మంచివాడే, చెడ్డవాడు చెడ్డవాడే, మంచివాడు చెడ్డవాడిని కలిసినా, చెడ్డవాడు మంచివాడిని కలిసినా, మంచివాడు మంచివాడే. ఏమీ అర్థం కాలేదా? నాకు మాత్రం అర్థమై చెప్పానా? రా వెతుకుదాం. అమ్మా, మామే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏదైనా బయట ఊరికి వెళ్ళుంటాడు. మీకు దగ్గర వాళ్ళు, మీ బంధువులు, బాగా ఫ్రెండ్స్, వీళ్లలో ఒక ఇద్దరు పేర్లని మీరు రీకలెక్ట్ చేసి చెప్పగలరా శివాజీ? ఒకరిని దారిలో వెతకచ్చు, జీవితం అంతా వెతకలేం. ఆకలంటూ ఒకటి ఉందిగా. దిగులు పడకు రమేష్. చెప్పలం అనే మాట ఈ లోకల్లో ఉన్నంత వరకు భోజనానికి లోటు ఉంటుందా? ఫోటో పెడదాం. హలో, నా కారులో ఒక ఫోటో ఉంది. ఏమిటి విషయం? చిన్న మ్యాటర్ ఉందిలే. ఏం మ్యాటర్ చెప్పండి. ఇదంతా ఫోన్ లో చెప్పలేం బాస్, ముఖాముఖే చెప్పాలి. మీరు బయలుదేరి తిన్నగా బీచ్ రోడ్కి రండి. సార్, బెంగళూరు టమాటా లాంటిది, మిలమిలా మిరిసిపోతుంది. మీరు వేలుతో టచ్ చేస్తే చాలు. ఓ అలాగా? మేం పిండేస్తాం కదా. దేన్ని? పోలీసోడు దేనిరా పిండుతాడు. చెప్పండి సురేష్. నిమ్మకాయని నలిపేసినా పర్వాలేదు, జ్యూసు పిండేశాడు రమేష్. జ్యూసులో తాగేశాడు సురేష్. రింగ్ వెళ్తోందన్నా. నెక్స్ట్. వీడికి వెళ్తోందన్నా. నెక్స్ట్. వీడు తంజావూరు శంకర్ అన్నా, చాలా డేంజర్ గాడు అన్నా. వీడు కిలాడి అశోక్ అన్నా, ఎత్తులు వేయడంలో జిత్తులు మరి నక్కలన్న వీళ్ళు. పెద్ద మోసగాళ్ళన్నా వీళ్ళు. ఎలాంటి వాళ్ళన్నా సరే చాలా ఈజీగా మోసం చేసేస్తారన్నా. వీడికి వైఫ్ కూడా ఉందన్నా. వీళ్లతో ఎవడ పెట్టుకున్నా సరే వాళ్ళందరూ డీప్ స్లీప్. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నా. మనం లాస్ట్ సారి డీల్ చేసుకుంది వీళ్లతోనే. నాకు వీళ్ల మీద ఎందుకో అనుమానంగా ఉందన్నా. వీళ్ళు మన మీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వీళ్ల మీద నాకు అనుమానంగా ఉందన్నా. వచ్చిన వాళ్ళు 3, డబ్బు దొబ్బింది 3 అన్నా. వీళ్ళకు అజిత్, సింబు, పవర్ స్టార్ మాస్కులు వెయ్యండిరా. ఓకే సార్. హే, ఆ డైనోసార్ నోటోని తీసుకురా. సార్, వీళ్ళ చూడండి. వీళ్ళే సార్, ఖచ్చితంగా వీళ్ళే సార్. నువ్వు వెళ్ళొచ్చు. వీళ్ళ డ్రెస్ ప్రూఫ్ లో ఏదైనా సిమ్ కొన్నారా? అవునన్నా, ఉందన్నా.